आज तो देखा जाता है ఎట్లా కాదు ఒక పంజు ఇది పెట్టు ఇది పెట్టు ఈ మెత్త దానికి కొద్దిగా నీళ్ళు పోద్దాం ముందరే కొంచెం హలో అధ్యక్షులు हमारे बड़ा आदमी आप ఈ పైన కొన్ని వస్తున్నాయి ఒకరు చూస్తే ఎంత ఉంది నాకు ఈ ఫోటో చేసాను ఈ కొబ్బరికి కొట్టడం దాంట్లో లేకపోవాలి ఉంటారు సర్వీస్ చేసేటోళ్ళే ఉంటారు పంపండి షో చేసేటోళ్ళు వాళ్ళ తాత మేము జాన్ దోస్తున్నాను మల్లేష్ అన్న ఒకటి సర్పంచ్ ఒకటి ఎంపీటీస్ వాళ్ళ తాతయ్య మాకు అదే రిలేషన్ మేమేం చేసుకుంటాం శంకర్
నేను మూడే పెట్టమని చెప్పినాడే ఐకేపీ నుంచి వాళ్ళు ఆర్డర్ వచ్చి 30 పెట్టాలి కంపల్సరీ. లక్ష్మణ్ గంగన దత్త రైతులకు అన్న రాంతా మీరు అరే బాబా లక్ష్మణ్ రామన్నారా హమాలి అరే బాబు హమాలి వెళ్ళ ఔర్ దస్ ఆద్మి లాలే తీసుకోనా కిస్ చేయాల్సే బోలా మే పడుతుంది తుమారు తుమారు ఈ నెంబర్ మేర పాస్ ఆయసో లేదు యూపీ బీహార్ ఆ యూపీ మంజులా వడ్లు పోయి బిడ్డ ఒకసారి ఇట్రా మైచర్ మిషన్ నా కొంచెం పెడతారు ఈరోజు మహిళా సంఘంలో బీటు ఓపెనింగ్ అయింది. మహిళా సంఘాల మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. రెండో ఐకేపీ సెంటర్ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన గ్రామ సర్పంచ్ భారతి నందయ్య గారికి, ఉప సర్పంచ్ గారికి, ఆప్షన్ మెంబర్ జావిత్ గారికి, ఏపీఎం గారికి, మండల రైతు సమన్వయ కమిటీ రవీందర్ రెడ్డి అన్న గారికి, మరి ఎంపీడీఓ గారికి, మాజీ సర్పంచ్ నరేష్ గారికి, మహిళా సోదరులకు దేవో గారికి, మరి తెలంగాణ ప్రభుత్వం అత్యధికంగా రైతుల కొరకే శ్రమిస్తుంది. అందులోనే ఈ సంవత్సరం 373 సెంటర్లు ఏర్పాటు చేసింది. ఏ గ్రామం లోపడైతే మాకు సెంటర్ కావాలని కోరుకోగానే అతి త్వరగా అధికారులు ఆగమేగాల మీద ఆ సెంటర్ను శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఒక టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జాయింట్ కలెక్టర్ గారు ఎలాంటి గన్ని సంచులు 1,40,00,000 గన్ని సంచులు అందుబాటులో ఉన్నాయి. అందులో పాటునే అధికారులు ఎప్పటికప్పుడు నిఘాయం ఉన్నారు. టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రైతులకు ఎలాంటి సమస్య ఉన్నా ఆ టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఏపీఎం గారు ఇక్కడ అందుబాటులో ఉంచాలి. ఇక్కడ మహిళలకు రైతులు పూర్తి సహాయ సహకారాలు అందించాలి. ఎలాంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నా నా దృష్టి కానీ మా శాసనసభ్యులు సంజయ్ కుమార్ సార్ దృష్టికి తీసుకెళ్లిన ఎలాంటి సమస్యనైనా పరిష్కరించడానికి మేమందరం ముందుండి రైతు ప్రభుత్వం రైతుల కొరకు నిరంతరం పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వం కాబట్టి మేము ఆ ప్రభుత్వంలో కొనసాగుతున్నాం. రైతు శ్రేయస్సే మా ముఖ్యమైన ధ్యేయం. ఇలాంటి ఐకేఫ్ సెంటర్లు గతం కంటే ఎక్కువగా సెంటర్లను ఎక్కువగా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి అనుకూలంగానే పనిచేస్తున్నాం. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మా దృష్టి తీసుకొస్తే వెంటనే లారీల కాడ కావచ్చు ఇంకా వేరేనే ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మా దృష్టి తీసుకొస్తే మేము వెంటనే సమస్యను సాల్వ్ చేసుకోవడానికి కృషి చేస్తామని కోరుకుంటూ ఈ గ్రామ రైతులకు మరి పొలస గ్రామస్తులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.